ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి హరినాథ్ డిమాండ్ చేశారు. మండలంలో గిరిజనులు అధిక శాతం నివసిస్తున్నారని, ఆదర్శ మండలంగా గతంలో ప్రకటించారని, కిడ్నీ మహమ్మారి వీరి ప్రాణాలను బలి తీసుకుంటోందని విచారం వ్యక్తం చేశారు. శాసనసభ్యులు గాని అధికారులు గాని గిరిజన మండలాన్ని కరువు మండలంగా ప్రకటింపజేయడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు. వీరంతా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి తదితర పంటలు వేసి లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు లేక నాగార్జున సాగర్ కాలువ వదలకపోవడంతో తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కిసాన్ సభ జిల్లా అధ్యక్షులు భరత్ పీక్లా నాయక్ సంఘిస్తూ, పంటలకు తెచ్చిన రుణాల వల్ల అప్పుల పాలై ఆత్మహత్యలను ఆశ్రయించే దుస్థితి వచ్చిందని, పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్లే దుస్థితి వస్తోందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం, అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం, వర్షభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. ఏకొండూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. ఏకొండూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలి. సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, కిసాన్ మహాసభ, అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం. తిరువురు నియోజకవర్గంలో అనేక మండలాలని కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ కూడా గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్న ఏకొండూరుని ఈరోజు వరకు కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడం చాలా బాధాకరం. ఇక్కడ కిడ్నీ మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కిడ్నీ మరణాల వల్ల ఒక రకంగా నష్టపోతుంటే మరి ఈరోజు పత్తి, మిర్చి, మొక్కజొన్న, వరి ఇలాంటి పంటలు వేసి ఇక్కడ రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం నాగార్జున సార్ కాలువ నీళ్లను కూడా విడుదల చేయకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి వలసలు ఉండేవి, ఈరోజు మళ్ళీ తిరిగి వలసలు వచ్చే పరిస్థితి ఉన్నాయి. అందుకని ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏకొండూరు మండలం తక్షణం కరువు మండలంగా ప్రకటించాలి. నష్టపోయిన ప్రతి ఎకరాకి 5000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. వ్యవసాయాలకు సంబంధించిన రుణాలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటు బ్యాంకు రుణాలను రద్దు చేయాలి. వ్యవసాయ కార్మికులకి పనులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు డి హర్నాథ్, సిపిఎం లిబరేషన్ జిల్లా కార్యదర్శి.